లే లేరా, టైం అయింది. పొద్దు పొద్దున్న ఏంట్రా నేనసా? మీ అబ్బాయిది సాయంత్రం రా. సాయంత్రమా? ఎంతేంద్రా టైము? 5 అయింది. లేకన్నా కాదు, నైట్ పార్టీకి వచ్చిన అమ్మాయి నంబర్ ఇవ్వరా? ఏ అమ్మాయి నంబర్ రా? అదేరా, నైట్ పార్టీకి వచ్చింది కదా అమ్మాయి. మొత్తం 6 మంది వచ్చారా, అందులో ఏ అమ్మాయి నంబర్ కావాలా? అదేరా అమ్మాయిది. ఆ రెడ్ డ్రెస్ అమ్మాయిదా? కాదురా. గ్రీన్ డ్రెస్ అమ్మాయా? కాదురా. బ్లూ డ్రెస్ అమ్మాయా? కాదురా. ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయిది. నీ అబ్బా ఒక్క మాటతో రాత్రి తాగిన మొత్తం దింపేశావు కదరా. ఏమైందిరా? ఆ అమ్మాయి చాలా డేంజరస్ రా బాబు, దానికి చాలా క్యాష్ పిచ్చింది. ఏం కాదు లేరా, నేను చూసుకుంటా లేరా. ఒరే మనకి సెట్ అవ్వదురా. రే రే ప్లీజ్ రా, ప్లీజ్ రా, ఇవ్వరా. సరే ఉండరా, ఇస్తా. వాట్సాప్ పెట్టాను చూడు, చూసుకో. థ్యాంక్స్ రా. రే లావాతో లవ్ అంటున్నావు, జాగ్రత్త మరి, అంటుకుంటుందేమో. థ్యాంక్ యూ. ఏం పర్లేదు, నేను అడ్జస్ట్ అయిపోతాను. నీ నీలి కన్నుల్లోని ఆకాశమే, తెల్లారి అల్లేసింది నన్నే. నీ కాలి అందెల్లోని సంగీతమే, సోకి నీ వైపే లాగేస్తుంది నన్నే. మా పెళ్లి పందిరిలో అలా నేను పీటల మీద కూర్చొని, చుట్టూ జనాలు చీర కట్టుకొని, అలా తను నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి, ఈ పెళ్లి ఇష్టం నేను చెప్తుందా నీతో? వినడు, సగమే వినడు. కనీసం కలల్లో కూడా నాకు స్వేచ్ఛ లేదంటరా పావయ్. ఎవరు చూడని అలజడిలో కుదురు మరచిన నాయద సడిలో, ఎదురు చూస్తూ ప్రతివేకువలో, నిదుర మరచిన రాత్రి ఒడిలో. ఇప్పటి నుంచో నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నా. అడుగు. అంటే అడగాలంటే ఎందుకో కొద్దిగా భయమేస్తుంది. పర్లేదు అడుగు దివాకర్. నన్ను పెళ్లి చేసుకుంటావా? నాకు ఇష్టం లేదు. అంటే ఇంట్లో పేరెంట్స్తో ఏమన్నా నన్ను మాట్లాడమంటావా? అదేం కాదు, నేను చెప్తే ఒప్పుకుంటారు. బట్ అంటే ఎవరితోనో రిలేషన్లో ఉన్నావా? చీచీ, అలాంటిదేం లేదు. మరి ఇంకేంటి? నీకు అందం లేకపోయినా పర్లేదు, ఆస్తి లేకపోయినా పర్లేదు, ఆఖరికి చదువు ఉద్యోగం లేకపోయినా కూడా పర్లేదు, కానీ నన్ను పెళ్లి చేసుకునేవాడు నా క్యాస్ట్ అయి ఉండాలని నా ఫీలింగ్. నీది వేరే క్యాస్ట్ కదా, సో నాకు ఇష్టం లేదు దివాకర్. ఏరా దివాకర్, డల్గా ఉన్నావు. ఏం లేదురా, ఎప్పటి నుంచో అడగాలనుకున్నా, ఈరోజు అడిగేశా. అదేరా, ఆ అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగేశా. అవునా?
మరి తనేం చెప్పిందిరా? ఒప్పుకోలేదురా. నేను అందంగా లేనని ఒప్పుకోకపోయినా తట్టుకునేవానిరా. ఆస్తి లేదనో, చదువు లేదనో, ఆఖరికి ఉద్యోగం లేదన్నా కూడా తట్టుకునేవానిరా. క్యాస్ట్ వేరని చెప్పిందిరా, అదే తట్టుకోలేకున్నా. నేను నీకు ముందు నుంచే చెప్తున్నా కదా, దాని క్యాస్ట్ పిచ్ ఎక్కువ అని. నువ్వే నా మాట వినకుండా ఏవే ఊహించుకున్నావు, ఇప్పుడు చూడు ఎలా అయిందో. నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి అడ్డురాని క్యాస్టు, నాతో గంటలు గంటలు ఫోన్ మాట్లాడడానికి అడ్డురాని క్యాస్టు, నన్ను పెళ్లి చేసుకుంటే అడ్డొస్తుందారా? అయినా వాళ్ళ నాన్నకి క్యాస్ట్ పిచ్చుంటే ఏమన్నా చెప్పగలరా? తనకే క్యాస్ట్ పిచ్చుంటే ఏం చెప్పగలరా? ఏం చెప్పలేకపోయారా? అందుకేనా నీకు ఇచ్చేవే నాకు ఇచ్చిందివి. నేను ఇచ్చిన వస్తువునే తీసుకోవడానికి ఇష్టపడ్డాను లేదు. అలాంటిది నేను ఇచ్చిన ప్రేమ తీసుకుంటుంది అనుకోవడం నా తప్పేరా? అయినా తను తప్పేం లేదురా. నేను తన జీవితంలో ఉండాలనుకున్నాను, తను నా జ్ఞాపకాల్లో మాత్రమే ఉండాలనుకుంది. ఇద్దరిది స్వార్థమేరా, ఎవరిది తప్పులేదు. రే కర్ణ, మా పెళ్లి పందిట్లో కూర్చోవడానికి నాకే చూడలేదని అర్థమైందిరా. సరేరా, నా మనసేం బాగాలేదు, తర్వాత కలుస్తా. రే దివాకర్, నాకెందుకో నేను ఈ పరిస్థితులు వస్తుంటే బాధ కంటే భయం ఎక్కువగా ఉంది. నా గురించి నువ్వేం భయపడకు, నేను మూవ్ ఆన్ అవ్వగలను. ఈ భూమి మీద 100కి కేవలం 30% మాత్రమే మనుషులున్నారు, మిగిలిన 70% నీళ్ళే ఉన్నాయి. అన్ని నీళ్ళలో నా కన్నీళ్ళు ఎంత, నేనెంత? నాకు కొంచెం టైం కావాలరా, నన్ను కొంచెం ఒంటరిగా వదిలి. ప్రతి అబ్బాయి జీవితంలో కన్నీళ్ళతో రాసిన ఒక కథ ఉంటుంది. కొందరు ఆ కన్నీటి దగ్గరే ఆగిపోతారు, మరికొందరు ఆ కన్నీళ్ళను చెరిపేసి సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. డియర్ కామ్రేడ్, నీ మనసులో భారం తగ్గాలంటే ముందు నువ్వు మనుషులకు దూరం అవ్వాలి, తర్వాత నీ మనసుకు దగ్గర అవ్వాలి.